న్యూ ఇయర్ సందర్భంగా సిటీలో చాలా చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు పోలీసులు. మూడు కమిషనరేట్ల పరిధిలో పదుల సంఖ్యలో చెక్ పోస్టులు పెట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 25 చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు మద్యం తాగి వాహనాలు నడిపిన 496 మందిపై కేసు నమోదు చేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 387 మంది కేసులు పెట్టారు. 321 బైకులు, 46 కార్లు, 18 ఆటోలు, 2 లారీలు సీజ్ చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 931 మందిపై కేసులు నమోదు చేశారు. 721 బైకులు, 190 కార్లు, 18 ఆటోలు, 2 లారీలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారికి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టులో హాజరుపరుస్తామన్నారు పోలీసులు. న్యూ ఇయర్ సందర్భంగా సిటీలో చాలా చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు పోలీసులు. మూడు కమిషనరేట్ల పరిధిలో పదుల సంఖ్యలో చెక్ పోస్టులు పెట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 25 చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు మద్యం తాగి వాహనాలు నడిపిన 496 మందిపై కేసు నమోదు చేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 387 మంది కేసులు పెట్టారు. 321 బైకులు, 46 కార్లు, 18 ఆటోలు, 2 లారీలను సీజ్ చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 931 మందిపై కేసులు నమోదు చేశారు. 721 బైకులు, 190 కార్లు, 18 ఆటోలు, 2 లారీలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారికి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టులో హాజరుపరుస్తామన్నారు పోలీసులు. సిటీలో డ్రంక్ అండ్ డ్రైవ్స్ కు సంబంధించి మరింత సమాచారం సదానందం అందిస్తారు. సదానందం, అప్డేట్స్ ఏంటి డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి? అసలు కలిపి చేపట్టిన స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఎక్కువగా నిన్న భారీ మొత్తంలో మందు తాగుతూ వాహనదారులు పట్టుబడ్డారు. మూడు కమిషనరేట్ల పరిధిలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ఈ మూడు కమిషనరేట్ల పరిధిలో కలుపుకొని 1814 మంది మందు తాగుతూ వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. అయితే ఈ 31st నైట్ రోజు యాక్చువల్గా సిటీలో స్పెషల్ ఈవెంట్స్ కానీ ఎక్స్ట్రాగా బయట కానీ ఫంక్షన్స్ కానీ ఎక్కువగా అనుమతి లేదు. ఓన్లీ క్లబ్స్, పబ్స్, బార్స్, రెస్టారెంట్స్, మామూలుగా నడిచే హోటల్స్లో మాత్రమే పర్మిషన్ ఉంది. సో వీటిలోనే తిరిగి వాళ్ళు బయటికి వచ్చే టైంలోనూ, పార్టీ అయిపోయిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళే టైంలో ఎక్కువగా మందు తాగుతూ డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డారు. ఇంకొంతమంది బయట తాగినా కూడా తాగిన తర్వాత కొంచెం రోడ్డు పైన తిరగడానికి వచ్చి వాళ్ళు చాలా ఎక్కువగా పట్టుబడ్డారు. అయితే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో ఈసారి ఎక్కువగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పట్టుబడ్డారు. మొత్తం 931 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి సైబరాబాద్ పరిధిలో. వీటిలో ఎక్కువగా గచ్చిబౌలి పిఎస్ పరిధిలోనే 201 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కూకట్పల్లిలో 171, ఆ తర్వాత నెక్స్ట్ మాదాపూర్లో 167 కేసులు రిపోర్ట్ అయ్యాయి. అయితే వీటిలో ఎక్కువగా టూ వీలర్సే ఎక్కువ పట్టుబడ్డారు. సో బైక్స్ సైబరాబాద్ పరిధిలో 721 బైక్స్, అలాగే 190 కార్సు, ఆటోస్ 18, అలాగే లారీస్ కూడా 2 పట్టుబడ్డారు. సో మొత్తానికైతే ఈ సైబరాబాద్ పరిధిలో ముందు నుంచి సజ్జనార్ కానీ డీసీపీ విజయ్ కుమార్ కానీ ముందస్తు కానీ చెప్తున్నారు, ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ కు పాల్పడితే మేము వారిపై క్రిమినల్ కేసులు కూడా పెడతాము, ఐపీసీ సెక్షన్ 304 ప్రకారం 15 జైలు కూడా పంపిస్తామని కూడా వాళ్ళు చెప్పారు. కాకపోతే నిన్న మాత్రం మందు తాగిన తర్వాత చాలామంది పట్టుబడ్డారని చెప్పొచ్చు. అయితే ఈ సైబరాబాద్ పరిధిలో ఎక్కువగా పబ్స్, క్లబ్స్ అండ్ ఇవి ఈ గచ్చిబౌలి ఏరియాలో కానీ హైటెక్ సిటీ మాదాపూర్ ఏరియాలో పబ్బులు ఎక్కువగా ఉన్నాయి. సో వీటి నుంచి బయటికి వచ్చిన వారే ఎక్కువగా ఇందులో పట్టుబడ్డారు. అయితే ఈ సైబరాబాద్ పరిధిలో టోటల్గా 200 టీమ్స్ నిన్న స్పెషల్ డ్రైవ్లో పాల్గొన్నాయి. మొత్తంగా 3000 మంది పోలీసులు నిన్న డ్రంక్ అండ్ డ్రైవ్ కోసమే సైబరాబాద్ పరిధిలో డిప్లాయ్ చేశారు. ఇందులో ట్రాఫిక్, ల్యాండ్ ఆర్డర్, ఎస్ఓటీతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా దీంట్లో టోటల్గా డ్రంక్ అండ్ డ్రైవ్లో పాల్గొని నిన్న టోటల్గా 961 మంది పైన నిన్న కేసులు పెట్టడం జరిగింది. దీని తర్వాత నెక్స్ట్ హైదరాబాద్ కమిషనరేట్లో ఎక్కువగా పట్టుబడ్డారు. అయితే ఈసారి హైదరాబాద్ కమిషనరేట్లో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈసారి మాత్రం తక్కువైనా చెప్పొచ్చు. ఈసారి
496 కేసులు రిపోర్ట్ అయ్యాయి. అదే లాస్ట్ ఇయర్ మాత్రము 951 కేసులు ఈ హైదరాబాద్ పరిధిలో రిపోర్ట్ అయ్యాయి. ఈసారి టోటల్గా ఓన్లీ 25 స్పెషల్ టీమ్స్ తోటి 25 ప్లేసెస్లో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేశారు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో. వీటిలో మొత్తం 496 మంది పట్టుబడ్డారు. నెక్స్ట్ వచ్చేస్తే రాచకొండ కమిషనరేట్ పరిధిలో మొత్తంగా 387 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి నిన్న నైట్ 9:00 నుంచి ఈరోజు మార్నింగ్ వరకు. దీనిలో 321 బైక్స్ కాగా 46 కార్స్, అలాగే 18 ఆటోస్, 2 లారీస్ కూడా మొత్తంగా వీటి పైన కేసులు రిపోర్ట్ బుక్ చేయడం జరిగింది. అయితే ఎక్కువగా సైబరాబాద్ పరిధిలో బీఎస్సీ బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ దీనికి సంబంధించి 500కు పైగా వచ్చిన వాళ్ళు టోటల్గా 7 మెంబర్స్ ఉన్నారు. యాక్చువల్గా బీఎస్సీ ఎంత ఉండాలంటే 30 బిలో ఉంటే ఏం కాదు, 30కి ఒక్కటి ఎక్కువ వచ్చినా 31 వచ్చినా కూడా వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డట్టే వారి వెహికల్ సీజ్ చేస్తారు, వాళ్ళందరినీ తీసుకెళ్తారు. తీసుకొచ్చి యాజ్ యూజువల్గా ప్రాసెస్ ఉంటుంది. కానీ హెవీగా అంటే ఎక్కువగా 500 బీఎస్సీ దాటిన వాళ్ళు కూడా 7 మెంబర్స్ ఉన్నారు. ఎక్కువగా బీఎస్సీ వచ్చిందంటే 200 to 300 మధ్య ఎక్కువగా బీఎస్సీ వచ్చింది. అయితే వీళ్ళు నిన్న డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ వాళ్ళందరినీ నిన్న వాళ్ళందరి వెహికల్స్ సీజ్ చేశారు. సీజ్ చేసిన తర్వాత వాళ్ళందరినీ ఇంటికి పంపించారు. అయితే వాళ్ళ నెక్స్ట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే సీజ్ చేసిన వెహికల్స్ అన్ని 15 రోజుల వరకు వాళ్ళకి ఎవరికి ఇవ్వడం జరగదు. సో నిన్న ఎవరైతే పట్టుబడ్డారో వారందరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఈ రోజు కానీ రేపు కానీ వాళ్ళు ట్రాఫిక్ పోలీసులు నిర్వహించే కౌన్సిలింగ్ వెళ్లాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి సైబరాబాద్ పోలీసులు ఛార్జ్షీటు ఒకటి వేస్తారు కోర్టుకి. వాళ్ళు ఆ ఛార్జ్షీట్ని కోర్టుకు ప్రొడ్యూస్ చేశారు. సో వీళ్ళందరూ కోర్టులో హాజరు కావాల్సి ఉంటుంది. అక్కడ కోర్టులో బీఎస్సీ అంటే వీళ్ళకి వచ్చిన బ్లడ్ కంటెంట్, బ్లడ్ అందులో ఉన్న ఎంత పర్సంటేజ్ ఉంది అని దాన్ని బట్టి అక్కడున్న జడ్జి వీరికి ఫైన్ వేయడం జరుగుతుంది. వారికి 5,000 to 10,000 మధ్య పక్కగా ఫైన్ ఉంటుంది. ఆ తర్వాత 200 బీఎస్సీ దాటిన వాళ్ళందరికీ జైలు శిక్షలు కూడా పడే అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు కూడా చాలామంది ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికి కూడా జైలుకి వెళ్ళి వచ్చారు. సో సైబరాబాద్ పరిధిలో స్పెషల్గా ఈసారి 500 బీఎస్సీ దాటిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకైతే పక్కగా జైలు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. సో దీనితో పాటు పోలీసులు చెప్పేది ఏంటంటే ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళందరికీ వీళ్ళ డీటెయిల్స్ వాళ్ళ కంపెనీకి పంపిస్తాం, వీళ్ళకి ఇలా దొరికారు వారి మీద చర్యలు తీసుకోవాలని అన్ని కంపెనీలకు కూడా పంపిస్తామని చెప్పారు. నిన్న సైబరాబాద్ పరిధిలో దొరికిన వాళ్ళు ఎక్కువగా ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు. దీని తర్వాత ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎవరైతే దొరుకుతారో వాళ్ళందరి డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలని రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ కూడా మేము లేఖలు రాస్తామని సైబరాబాద్ పోలీసులు చెప్తున్నారు. సో టోటల్గా ఓవరాల్గా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఎంతో కొంతవరకు డ్రంక్ అండ్ డ్రైవ్ ఈ 3 కమిషనరేట్లో తక్కువ కేసులు నమోదైనా కానీ ఈసారి ఈవెంట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ రకంగా కంపేర్ చేసుకుంటే మాత్రం ఎక్కువ కేసులు నమోదైనట్టు చెప్పుకోవచ్చు రహాన. ఓకే సదానంద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.